కోశం కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రైతులు పూర్తిగా నష్టపోయారో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటకు బీమా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. సమావేశంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, రామకృష్ణ, జగన్, హుసేన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని వరి పొలాల్లో పరిశీలించడం జరిగిందని సత్యబాబు తెలిపారు. అందరూ కూడా అప్పటికే బాగా పడిపోయి ఉన్నది నీరుండి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులకి ఎవరికి కూడా కోసుకోవడానికి అందులేకుండా ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే కూడా రైతులకి న్యాయం చేయాలనేసి కోరుతున్నా. 2014 నుంచి 2019 వరకు కూడా రైతులు ఎవరు కూడా బాధపడలేదు. ఎకరానికి 40 బస్తాలు 50 బస్తాలు తెచ్చుకుని అందరూ సుఖంగా ఉన్నారు. ఇన్సూరెన్స్ మాకే లేదు మాకు 5 సంవత్సరాలు కూడా ఆ భగవంతుడు అలాగే మళ్ళీ వీళ్ళకి కూడా ఇచ్చి రైతులకి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను. ప్రవేశించిన తర్వాత అత్యధిక వర్షాలు ఈ సీజన్లో మనం చూడటం జరిగింది. ఈ నవంబర్ నెల అంటే రైతులందరికీ కూడా పనిపాటు పూర్తి స్థాయిలో కల్పించే నెల. పాటుకొచ్చి పొలాలు నూర్పులు ధాన్యం పెట్టుకోవడం ధాన్యం ఉండటం ఇది సత్యం. దీపావళి మాసం ముందు నుండి గర్భమల్లో వచ్చినటువంటి రైతులందరూ కూడా మేము జరిగింది. అందరూ కూడా అప్పటికే బాగా పడిపోయి ఉన్నది నీరుండి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులకి ఎవరికి కూడా కోసుకోవడానికి అందులేకుండా ఉంది.